శ్రీకాళహస్తిలో బుధవారం ఉదయం స్వచ్ఛ భారత్ కార్మికులకు పెండింగ్ జీతాలు విడుదల చేయాలని ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఎంపీడీఓ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏఐటీయూసీ స్వచ్ఛ భారత్ వర్కర్ల యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీరాములు, సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి జనమల గురవయ్య హాజరై మాట్లాడుతూ, గ్రామాల్లో పనిచేసే స్వచ్ఛ భారత్ కార్మికులు ఉదయం 5 గంటలకు పనికి వెళ్లి రాత్రి 7 గంటల వరకు పనిచేస్తున్నారని, అధికారులు వారికి పెండింగ్లో ఉన్న 24 నెలల జీతాలు రిలీజ్ చేయకుండా కాలయాపన చేస్తున్నారని విమర్శించారు. వారికి సంవత్సరానికి 3 జతల యూనిఫామ్లు, ఫినాయిల్, చీపుర్లు, బ్లౌజులు, బూట్లు, సోపులు ఇవ్వాలని, వారిని పారిశుద్ధ్య కార్మికులుగా గుర్తించాలని, 2020లో రాష్ట్ర పంచాయతీరాజ్ కమిషనర్ గిరిజాశంకర్ విడుదల చేసినటువంటి జీవో ప్రకారంగా వారికి 15వ ఫైనాన్స్ ప్రకారంగా 10,000 రూపాయల వేతనాలు ఇస్తామని ప్రభుత్వం చెప్పి 4 సంవత్సరాలు గడుస్తున్నా ఇంతవరకు అమలు కాలేదన్నారు. జీతాలు ఇవ్వకపోగా వారికి 24 నెలలుగా పెండింగ్లో ఉన్నాయని తెలిపారు. వెంటనే వారికి పెండింగ్లో ఉన్న జీతాలు విడుదల చేయాలని, లేని పక్షంలో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో అన్ని కార్మిక సంఘాలను కలుపుకుని ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. అలాగే ఈ నెల 26వ తేదీ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా కార్యక్రమం చేపడుతున్నామని, కార్మికులందరినీ పెద్ద సంఖ్యలో సమీకరించి వారి సమస్యలపై పోరాడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నగర కార్యదర్శి రుద్దా గోపి, ఏఐటీయూసీ నియోజకవర్గ అధ్యక్షులు మురళి, స్వచ్ఛ భారత్ వర్కర్ల యూనియన్ జిల్లా కన్వీనర్ అన్నాదురై, రామయ్య, ఆనందయ్య, సింగయ్య, జ్యోతెమ్మ తదితరులు పాల్గొన్నారు. దీపావళి పోయింది, వినాయక చవితి పోయింది, అన్ని పండుగలు అయిపోయినాయి కానీ పండుగలకు రిలీజ్ చేస్తామని చెప్పారే కానీ వీళ్ళు మాటలకే పరిమితి అయ్యారే తప్ప వాళ్ళకి పెండింగ్ జీతాలు ఇవ్వలేదు. మరోపక్క గిరిజాశంకర్ గారు 2020లో 15 ఫైనల్స్ జీతాలు వీళ్ళకి ఇవ్వాలా అని జీవో గారు విడుదల చేయడం జరిగింది. వీళ్ళకందరికీ గుర్తింపు కార్డులు ఇవ్వాలనేసి కూడా చెప్పడం జరిగింది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కూడా అయినా ఇంతవరకు 2024 వచ్చింది, ఇంతవరకు వీళ్ళకు గుర్తింపు కార్డు లేదు, 20 నెలలు పైబడి జీతాలు ఇవ్వలేదు, వీళ్ళకి యూనిఫామ్ ఇవ్వలేదు, సోపాయిలు ఇవ్వలేదు, ఫెనాయిల్ ఇవ్వలేదు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారంగా పిన్ని వీళ్ళకందరికీ కూడా సమాన వేతనం ఇవ్వాలని సుప్రీంకోర్టు గైడెన్స్ ఇచ్చినా, దీన్ని కేంద్రం నుంచి కూడా నిధులు విడుదలవుతున్నా, ఇక్కడ ఉన్నటువంటి గ్రామ పంచాయతీ సర్పంచులందరూ కూడా వీళ్ళకద్దరు ముఖముడిగా దాడి చేసి, మేము ఈ పనులు ఆ పనులు గ్రామాల్లో పనిచేసాము, మా డబ్బు ఆ డబ్బులు మాకే సరిపోవట్లేదు, మీకు ఎందుకు జీతాలు ఇవ్వలేకపోతున్నాము, మీరు అందరూ నిలిచిపోండి అనేసి వాళ్ళు భయభృతులు చేస్తూ